నేను ఒకటే కోరుతాను, దయచేసి సరే రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ నుంచి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు చేశారు. సరే మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అని, కేఆర్ఎండికి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది, అంటే తెలంగాణ నష్టం జరుగుతుందని కదా అని, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంది, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబికి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబి 15 జూలై 2021 ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పాలని, కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం. మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి వీలు లేదు అని దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డ్ మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబి అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము, మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు. ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు, ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే పట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబి మీటింగ్లో. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, నంబర్ వన్. నంబర్ టూ, ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల వాటా ఇంకా నిర్ణయం జరగలేదు, అప్పుడు అడ్హాక్ బేసిస్లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు, కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి, నంబర్ టూ. నంబర్ త్రీ, మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 TMCని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందకి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా
శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 టిఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేసే విధంగా మీరు ఈ ఈ రూల్స్ లో పెట్టండి. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం, అదే విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే, ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ ఇచ్చినటువంటి కేడబ్ల్యూడిటి 1 అవార్డులో ఏం చెప్పారంటే, త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ 20% అనేది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం హైదరాబాద్ ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కట్టా ఉన్నారు. యాక్చువల్లీ ఎంత కట్టాలి 20% అంటే 3 టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 టీఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత్ అవార్డులో 20% అకౌంటబుల్ చేయాలని చెప్పి చెప్పారు, కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం, అక్కడ కూడా 20% అకౌంట్ ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ పెట్టాము. నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్ళు మిగులుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్ళు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుతున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆలోచన డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం, ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్ట్, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా కోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు, ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళని పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంపి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాము. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి. ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం, మీరు ఇట్లా కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీలు లేదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పి చెప్పాను. మన ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏముందంటే, ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదైనా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. సో దట్ వీ మేన్ ద డిమాండ్. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంపీకి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి, మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తుంది, మొన్న ఢిల్లీకి పోయి కదండి జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఇప్పుడు, ఒకవేళ ఈ కేఆర్ఎంపి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంపి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తీరే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి పోరాడి కొత్త చిత్రాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వంని
మెడల్ వచ్చి ఒప్పించాం, సుప్రీం కోర్టులు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీం కోర్టు గడప దొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇవాళ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం. ఇవా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైంది? ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఒక నాలుగైదు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక నాలుగైదు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి వాళ్ళ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ ఐదు నష్టాలు చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది హైడల్ పవర్ జనరేషన్లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. ఇవాళ మనకేముంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మన కంట్రోల్లో ఉంది, శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషన్ మన కంట్రోల్లో ఉంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్లో ఇలా హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటుంది. అది 900 మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్. సో అది ఉండడం వల్ల మనకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు పీక్ అవర్స్లో ఉదయం పూట సాయంత్రం పూట హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటుంది. నార్మల్గా ఏమైతుంది పైసా, కరెంటు ఒకవేళ థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది, 10 అవర్స్ టైం పడుతుంది. అఫ్కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఒకటి హైడల్ పవర్ జనరేషన్లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది, మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు 500,000 ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది. రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్ళు తీసుకుపోతే మన సాగర్ ఆయకట్టు దెబ్బతింటుంది. రెండు మూడవది డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్కు మన మహబూబ్ నగర్ నల్గొండకు ట్రాఫిక్ విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. నాలుగవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, SLBC ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు KRMB రూల్స్ ఏం పెట్టిందంటే మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు KRMBకి పర్మిషన్ తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి, అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయొచ్చు, ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు. రేపు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది కదా. ఐదవ పాయింట్, భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా KRMB అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి పడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లొప్పుకొని వచ్చింది మాకు అర్థమవుతలేదు. ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించిండని, వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని, వారం రోజుల లోపలనే ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ. నిన్న ఎవరైనా ఖండిస్తారేమో, ప్రభుత్వం నుంచి ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో అని చూసిన ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతూ ఉన్నారు, తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ 5 పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా. దయచేసి జర్నలిస్టులతో కూడా మనవి ఏంటంటే, ఇది రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి, ప్రజల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి. ముఖ్యంగా ఇవాళ ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్లో మనకు 3 పోతున్నాయి ఇవాళ. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, అది 900 మెగావాట్లు. రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, అది 815 మెగావాట్లు. మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ 60 మెగావాట్లు. ఈ మూడు కలిపితే 1775 మెగావాట్ల 3 పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు. అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా? ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది. హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్.
అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది. మీరు మీకు ఇన్ని యూనిట్లు కరెంట్ కావాలి, ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన 10 గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది. హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్యూ మినిట్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది. రేపు ఏమైతుంది, మీకు గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా. మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ వచ్చింది. దానివల్ల ఏమైతే రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మీరు పీక్ అవర్స్లో కరెంట్ కావాలంటే కేఆర్ఎంబికి దరఖాస్తు పెట్టాలి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నువ్వు స్టార్ట్ చేయాలి. వాడు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పట్లో అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది, లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంటు కొనాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సో ఈ దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే, యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే 5,000 మిలియన్ యూనిట్ల కరెంటు ఒక మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ 2.5 అవుతుంది. అదే థర్మల్ పవర్ బయట కొంటే అన్ యావరేజ్ 5.50 రూపాయలు అవుతుంది. అంటే చాలా చీప్గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్. చీప్గా రావడమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాప్స్ కాకుండా వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీల ప్రభుత్వం చేతుల, కేంద్ర ప్రభుత్వ చేతుల పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది. ఇంకోటి ఉంది, మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టేల్ పాండ్. మనం ఏం చేసినామంటే టేల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్, నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంటు తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం కట్టుకున్న టేల్ పాండ్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్టులోకి. రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అంటే కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టేల్ పాండ్ నీళ్లను ప్రాజెక్టులోకి పంప్ చేస్తున్నాం, కరెంటు పీక్ అవర్స్లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం. రేపు నువ్వు టేల్ పాండ్ నడపాలన్నా, పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబికి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వాస్తవానికి టేల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 300 TMCలు రివర్స్ పంపింగ్ చేసినాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టైల్ పాండ్ ద్వారా ఇటు 300 TMCలు మనం రివర్స్ పంపింగ్ చేసుకొని అద్భుతంగా విద్యుత్తును, మన విద్యుత్ వ్యవస్థను చక్కగా మనం నడపగలిగాం. సో రేపు ఏమైతుంది, మీరు ఎట్లా నడపగలుగుతారు? పీక్ అవర్స్లో 1 నిమిషంలో కరెంట్ కావాలి, పీక్ లోడ్ పెరుగుతుంది అంటే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, లేకపోతే పవర్ కట్ చేయాలి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అంటే రేపు ఏమైతే అప్రకటిత కరెంటు కోతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కొలాప్స్ కావద్దు, గ్రిడ్ ఓవర్లోడ్ అయిందంటే ఐదర్ యూ హ్యావ్ టు కట్ ద పవర్ ఆర్ యూ హ్యావ్ టు జనరేట్ ద పవర్. జనరేట్ చేయాలంటే అది థర్మల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, హైడల్లో మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. టుమారో విల్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఇది బేసికల్లీ విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు విషయంలో తీవ్రమైన ఏది, ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పజెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే 7 మండలాలు పోయినాయి, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు పోయింది. ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ అయ్యి ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకు ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఆనాడు ఈ లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, 460 మెగావాట్ల పవర్ వస్తుంది. ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్. ఎందుకంటే నార్మల్గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్లో 40% ఉంటే లోయర్ సీలేరు 60-70% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది. అంటే 250 రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ 2 జాతీయ పార్టీలు, ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పి తెలంగాణ ప్రయోజనాలను
ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఆనాడు లోయర్ సీలియర్ను పొడగొట్టిరి, మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న సాగర్ను, ఉన్న శ్రీశైలంను, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్టును కూడా మళ్ళీ ఢిల్లీ చేతులు పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చెయ్యొద్దు, వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇకపోతే రెండో విషయం, ఇందాక మనం మీ దృష్టికి తెచ్చాను ఆయకట్టు, సాగర్ ఆయకట్టు. ఈ ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్పినా. రెండోది సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఇందాక. ఏమైతుంది వాళ్ళకు, పోతిరెడ్డి పార్ ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా. ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది, ఆ బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు, స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది. వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు, కృష్ణా డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణానది జలాల అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా డెల్టాకు నీళ్లు పారించుకుంటున్నారు. రేపు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ బ్లాక్లో, శ్రీశైలం నుంచి అటు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు, హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు. అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఉండే కదా. నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీళ్ల నుంచి వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకుపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆయకట్టుకు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది, ఉన్న ఆయకట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే, మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. రేపు నీళ్ళే రాలేదనుకోండి, నీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది, నీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది, నీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది, మిషన్ భగీరథ ద్వారా ఇవాళ అదేవిధంగా కృష్ణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ను మనం ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో మంచినీళ్ళ కష్టాలు లేకుంటున్నాం కదా, ఇలా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, కావలసినంత నీళ్ళు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు దీన్ని మీరు నిలబెట్టలేకపోతే రేపు త్రాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. నాలుగోది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, నేను ఇందాక చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకము, దిండి ఎత్తిపోతల పథకము, ఎస్ఎల్బిసి సొరంగం, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా రేపు ఏమైందంటే నీకు కేఆర్ఎంబి అనుమతి లేదు, నీకు సిడబ్ల్యూసి లేదు, నీ అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి క్వరీస్ పెట్టి ఆ ప్రాజెక్టు పురోగతి దెబ్బతిని రేపు మనకు మనమే మెడకు ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది. అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్యా సదృశ్యం, దీన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా, లేదా అధికారులే పోయి సంతకాలు పెట్టి వచ్చిందా, దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా నాకు తెలియదు. పత్రికల్లో అయితే సంతకాలు పెట్టేసిండు వారం లోపల పోతున్నది ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్ విజయం అంటున్నారు, ఆంధ్రప్రదేశ్కు లాభమైంది అంటున్నారు, తెలంగాణకు నష్టమైంది అంటున్నారు, కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదా అనిపిస్తూ ఉంది నాకు. ఇది నాలుగో విషయం. ఐదో విషయం, కొత్త ప్రాజెక్ట్ లేదన్నా మీరు కట్టాలంటే కూడా ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్. అసలు ఈంచు కూడా కదలలేం మనం. అంటే రేపటి భవిష్యత్తుకు కూడా మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి, రివ్యూ చేయండి, ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి. పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి, లేదు అపెక్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెక్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఒక విషయం క్లియర్, ఇంకో ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది భయ్ సాబ్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు. ఇది ఇది చరిత్ర చెప్తుంది, ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది. చరిత్ర ఏంటిది, ఆనాడు లోయర్ సీలియర్ విషయంలో, ఏడు మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపయప్తం, కేఆర్ఎంబికి అపయప్తం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం. అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి తెస్తుంది,
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు. ఇవాళ మరో స్పందిస్తున్నది, ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి, అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం. మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అంటే అవేక్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇంకొక చిన్న అంశం ఉంది భాయ్ సార్, అది కూడా నీళ్ళదే, బట్ ఈ కేఆర్ఎంబి అంశం కాకుండా ఇంకొక చిన్న అంశం కూడా ప్రభుత్వం ని డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు తీసుకురావచ్చు. ఒకవైపు ప్రభుత్వము స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం, మేము చూస్తున్నది ఏంటంటే నీళ్లు లేవు, ఆరు తడి పంటలు వేసుకోండి అని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో ఆయకట్టులో 400,000 ఎకరాలకు 200,000 ఎకరాలకే నీళ్లు ఇస్తాం, మిగతా దానికి నీళ్ళు ఇవ్వలేము అన్నట్టుగా పత్రికల్లో అధికారులు ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజు రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు 4,000 నుంచి 5,000 క్యూసెక్లు ప్రవాహం ఉన్నది. ఆ 4,000-5,000 క్యూసెక్లను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము, రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిందని తెలుస్తూ ఉంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏది సుందిల్ల అన్నారం బ్యారేజీలు తొందరగా చేసేయండి, ఉంటే కూడా చేసి నీళ్లు లిఫ్ట్ చేసి మనము ఇటు మిడ్మానేర్కు ఎల్ఎండికి నీళ్ళు తెచ్చుకోగలిగితే ఎస్ మేము గత 3 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 చిట్ట చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాల్వల్లో సర్కార్ తుమ్మలు మొలిచినాయి, కానీ మేము నిండుగా నీళ్లు గత 3 ఏళ్ళు ఇచ్చి చూపించాం. చివరికి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే, సార్ వరి కోత మిషన్లు దిగుతలేవు, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు జాలిగా బంద్ చేయండి అనేదాకా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు కూడా రివ్యూ చేయండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది, మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రవాహం ఉంది. ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతసేపు మా మీద బురద జల్లాలే చల్లండి, మేము దానికి మేము సమాధానం చెప్తాం, దానికి ఏం భయపడేది లేదు. కానీ ఆ దాని పేరు మీద ఈ ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపే ప్రయత్నం చేసే క్రమంలో అవకాశం ఉన్నటువంటి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవ విషయం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులలో కూడా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిపెట్టాం, నీళ్లున్నాయి అక్కడ. గత 3 సంవత్సరాలు కూడా మేము మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా రైతాంగానికి నీళ్ళు అందించి పంటలు కాపాడాం, అద్భుతమైన పంటలు కూడా పండినాయి. సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది, అదే కొత్త కాదు కదా, కట్టిన ప్రాజెక్టులు తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది, చెయ్యండి అని ప్రార్థిస్తూ ఉన్నా. మల్లన్న సాగర్ కడితే కొండపోచమ్మ సాగర్ కడితే నీళ్లు తెచ్చి పెడితే, కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము గతంలో అటు కెనాల్స్ ద్వారా విడుదల చేశాం, కుడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేశాం, హల్దీ వాగులో నీళ్లు విడుదల చేశాం, తద్వారా బంగారం లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు నీళ్లు తొందరగా విడుదల చేయండి అని చెప్పి, ప్రభుత్వం వైపు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మూడవ విషయం, ఈ మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, ఈ మోటార్లు ఇటు కాళేశ్వరంలో కానీ వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం మోటార్లను ఆన్ అండ్ ఆఫ్లో వాడుతూ ఉన్నారు. ఇవి చాలా పెద్ద మోటార్లు. ఇవి నడిపేటప్పుడు ఏంటంటే, అప్పుడు నిపుణులు చెప్పింది, ఇది నా సొంత కవిత్వం కాదు, నేను చెప్తున్నది కాదు, సాంకేతిక నిపుణులు చెప్పిన మాట, మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ నడిపితే మోటార్ యొక్క సామర్థ్యం దెబ్బతింటుంది, దాని లైఫ్ దెబ్బతింటుంది,
సపోజ్ ఒక పంప్ హౌస్లో 4 మోటార్లు ఉంటే 2 నడపండి, కరెంట్ తక్కువ ఉంటే 1 నడపండి, కానీ 24 గంటలు నడపాలి, దాన్ని కంటిన్యూస్గా నడపాలి. వీళ్ళు ఏం చేస్తుందంటే పీక్ అవర్స్లో ఉదయం 2 గంటలు బంద్ చేయడం, సాయంత్రం 2 గంటలు బంద్ చేయడం, రోజుకు 2 సార్లు ఆన్ చేస్తుండ్రు, 2 సార్లు ఆఫ్ చేస్తుండ్రట మోటార్లను. దాని ద్వారా మోటార్లు దెబ్బతిని రేపు త్వరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది, సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, దాని లైఫ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి నిపుణులను అడగండి, దాని ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణులను అడగండి. మీరు 4 నడపబుద్ధి కాకపోతే 2 నడుపుండ్రి, 2 కాకపోతే 1 నడుపుండ్రి, కరెంట్ ఎంతుంటే గంట నడుపుండ్రి, కానీ మీరు ఆన్ అండ్ ఆఫ్ నడపడం ద్వారా రేపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా రివ్యూ చేసి దయచేసి నిపుణుల సలహాలు తీసుకొని ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాకుండా పూర్తి స్థాయిలో నడిపిన మోటార్లను నడపాలి. అంటే 24 గంటలు నడపాలి. నడిపితే ఇప్పుడు 4 మోటార్లు స్టార్ట్ చేస్తుండ్రు, పొద్దున 2 గంటలు బంద్ చేస్తుండ్రు, సాయంత్రం 4 గంటలు బంద్ చేస్తుంది. ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే అది దెబ్బతింటాయి. ఇది నాకు అప్పుడు నిపుణులు చెప్పిందే, మీకు చెప్తున్నా. లేదు, మీరు కూడా నిపుణులను పిలిచి, సాంకేతిక నిపుణులను పిలవండి, ఎక్స్పర్ట్స్ని పిలిచి తెలుసుకొని చేయండి. కానీ రేపు దెబ్బతిన్నాక ఇది రాష్ట్రం దెబ్బతింటుంది, రేపు పంటలు దెబ్బతింటాయి, రేపు రైతులు దెబ్బతింటారు. కనుక నాకున్నటువంటి సమాచారాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ అంశాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ నమస్కారం.